హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గార్నియర్ సీరమ్ మాస్క్ రివ్యూ అనేది తెలుసుకుందాము ఈ షీట్ మాస్క్ని ఏ విధంగా మన ఫేస్కి అప్లై చేసుకోవాలి దీని బెనిఫిట్స్ ఏంటి అనేది పూర్తిగా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము గార్నియర్ వాళ్ళది బ్రాండ్ అండి ఈ షీట్ మాస్క్ చాలా యూజ్ ఉంటుంది మన స్కిన్కి ఈ సమ్మర్లో అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి దీని బెనిఫిట్స్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్ ఇస్తారంటే దీని బెనిఫిట్స్ ఏంటి దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి తెలియని వాళ్ళు కూడా ఈజీగా చక్కగా షీట్ మాస్క్ని యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు న్యాచురల్గా ఉంటుంది ఈ షీట్ మాస్క్ అనేది ఓన్లీ సీరమ్ ఉండటం వల్ల ఎలాంటి ఇచ్చింగ్ కూడా ఉండదండి చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా ఈ సమ్మర్లో స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది హైడ్రేట్ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ షీట్ మాస్క్ అప్లై చేసుకోవటం వల్ల స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది గ్లోయింగ్గా ఉంటుంది ఇన్స్టెంట్ గ్లోయింగ్ ఇస్తుందండి ఎక్కువగా దీన్ని నైట్ టైం యూస్ చే యూస్ చేసుకున్నామంటే మనకి మార్నింగ్కి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ షీట్ మాస్క్ని మనం ఒక్కసారి కాదండి టూ టైమ్స్ చక్కగా యూస్ చేసుకోవచ్చు మనము నైట్ టైం యూస్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తర్వాత ఇంకొకసారి కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈ సీరం మనకి మిగిలిపోయి ఉంటుంది అది హ్యాండ్స్కి నెక్కి చక్కగా అప్లై చేసుకోవచ్చు ఈ షీట్ మాస్క్ ఏ విధంగా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫేస్కి ఏ విధంగా పెట్టుకోవాలి మొత్తం కూడా నేను ఈ ప్యాక్ ఓపెన్ చేసుకొని చూపిస్తాను దీని కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి అంటే వన్ రూపీతో ఒక హండ్రెడ్ పడింది మనకి చక్కగా మనం సిజర్తో కూడా కట్ అవసరం లేదు స్మూత్గా మనము అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి కట్ చేసుకోవడానికి ఇస్తారు మనకి చేత్తోనే చక్కగా ఈజీగా మనం తీసుకొని ప్యాక్ అనేది అప్లై చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా మొత్తం కూడా తీసుకున్న తర్వాత వైట్ కలర్లో ఉంటుంది మనకి షీట్ మాస్క్ మనము ఫేస్కి షీట్ మాస్క్ వేసుకోబోయే ముందుగా ఫేస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి వాటర్తో నార్మల్ వాటర్తో ఎక్కడ డస్ట్ కానీ జిడ్డు కానీ లేకుండా చక్కగా ఫేస్ మొత్తం కూడా వాష్ చేసుకొని నెక్ హ్యాండ్స్ కూడా సీరం ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోవచ్చు హ్యాండ్స్ నెక్ కూడా క్లీన్ చేసుకోండి ఇది ఫేస్కి పెట్టుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మళ్ళీ ఏ సోప్తో కానీ ఫేస్ వాష్తో కానీ వాష్ చేయకూడదు ఆ సీరం ఉన్న దాన్ని అలానే వదిలేసేసుకోవాలి కాటన్తో క్లీన్ చేసుకోవాలి లేదా వాటర్తో క్లీన్ చేసుకొని అలానే వదిలేసేయండి వదిలేసిన తర్వాత మనకి ఇన్స్టెంట్గా గ్లోయింగ్ వస్తుందండి మనకి స్కిన్ ఆయిలీగా ఉంటుంది చక్కగా స్కిన్ ఆయిల్నెస్ని రిమూవ్ చేస్తుంది డ్రై అయిపోతున్న స్కిన్ని చక్కగా నార్మల్గా ఉండేటట్టు చేస్తుంది పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది మచ్చలు మచ్చలున్నా కానీ రిమూవ్ చేస్తుంది అది వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అప్లై చేసుకో ఇట్లా పెట్టుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎక్కువగా సీరం ఉంటుందండి సీరం ఉండటం వలన ఈ సీరం అనేది మనకి కింద పడుతూ ఉంటుంది కాబట్టి ఏదైనా బౌల్ కానీ ఏదైనా ప్లేట్ కానీ తీసుకోండి తీసుకొని ఓపెన్ చేసుకోండి ప్యాకెట్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటాం కాబట్టి ఫేస్ మీద పెట్టుకోండి ఎక్కడ ముడతలు లేకుండా షీట్ మాస్క్ నీట్గా ఉండే విధంగా పెట్టుకోవాలండి ముడతలు ముడతలుగా ఉంటే కనుక సీరం మొత్తం కూడా ఫేస్కి అయ్యే విధంగా పెట్టుకోండి ముడతలుగా ఉంటే కనుక సీరం ఫేస్ కావద్దు చక్కగా మనకి ఐస్కి నోస్కి మౌత్కి చక్కగా షేప్ అనేది వాళ్ళే ఇస్తారు కాబట్టి మనం నీట్గా ముడతలు లేకుండా షీట్ మాస్క్ని పెట్టుకుంటే కనుక మన స్కిన్కి బాగా అబ్జర్వ్ చేస్తుంది అలా పెట్టుకుంటే చక్కగా స్కిన్ డ్రై అయిపోతున్నా పిగ్మెంటేషన్ ఉన్నా కానీ చక్కగా రిమూవ్ చేస్తుందండి చాలా న్యాచురల్గా ఉంటుంది తర్వాత మిగిలిన సీరంని హ్యాండ్స్కి నెక్కి అప్లై చేసుకోవచ్చు షీట్ మాస్క్ టూ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్